హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు, అలాగే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఒక హెచ్డి ప్రొఫెషనల్ లోగో అనేది తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లోగో బాగుంటేనే అందరూ చూస్తారు ఫ్రెండ్స్. సో ఆ లోగోని మనం ఇప్పుడు ఫ్రీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 5 నిమిషాల్లో హెచ్డి ప్రొఫెషనల్ లోగోని మనం తయారు చేయవచ్చు ఫ్రెండ్స్. అదే ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ లోగో తయారు చేయడం కోసం మనకు ఒక అప్లికేషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ప్లేస్టోర్లో. అది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత మనకి ప్లేస్టోర్లో పిక్సార్ట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. PICS పిక్సార్ట్ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. బట్ నా మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను కాబట్టి ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అప్డేట్ అడుగుతుంది కాబట్టి అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మనకి 4.3 రేటింగ్ అనేది ఉంది ఈ యాప్కి. చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇన్స్టాలింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంకా చూడండి, క్రియేట్ అకౌంట్ గూగుల్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ, నేను ఫేస్బుక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని స్కిప్ చేసేయండి. ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది వచ్చింది, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే చూడండి, మనకి స్టార్ట్ ఎడిటింగ్ అని వస్తుంది కదా. ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే మనము చూడండి ఫ్రెండ్స్, కలర్ బ్యాక్గ్రౌండ్స్ అని కనిపిస్తుంది కదా. ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, దీన్ని రిమూవ్ చేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది మనకి. ఇక్కడ చూడండి, టూల్స్, ఎఫెక్ట్స్, బ్యూటిఫై, స్టిక్కర్స్, కట్అవుట్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి టూల్స్కి వెళ్దాం ఫ్రెండ్స్ మనం. చూడండి ఫ్రెండ్స్, టూల్స్లోకి వెళ్తే మనకి క్రాఫ్, ఇంకా చూడండి క్రాఫ్, ఫ్రీ క్రాఫ్, షేప్ క్రాఫ్, చూడండి చాలా ఆప్షన్స్, క్లోన్, రిమూవ్, స్ట్రెచ్, మోషన్, ఇలా చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇగో చూడండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేద్దాం. చూడండి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ అనేవి చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. స్కెచ్, చూడండి ఆర్టిస్టిక్స్, ఇందులో మోషన్ సెలెక్ట్ చేసుకున్నాను.
ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే చేసుకున్న తర్వాత మనకి అలాగే ఇక్కడ చూడండి, మనం స్క్రోల్ చేసుకుంటే స్టిక్కర్స్ ఉంటాయి, బ్యూటిఫై ఎఫెక్ట్ స్టిక్కర్స్. స్టిక్కర్స్ చూద్దాం ఒకసారి. ఈ విధంగా మనకి స్టిక్కర్స్ అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే స్టిక్కర్స్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వద్దనుకుంటే బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి టెక్స్ట్, నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను. లోగో కావాలి కాబట్టి మనకి టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లోగోని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. కేఎన్ఎస్, మన ఛానల్ నేమ్ కేఎన్ఎస్ టెక్ ఇన్ తెలుగు కాబట్టి కేఎన్ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. చూడండి ఓకే చేస్తున్నాను. చేసిన తర్వాత మనకి ఎలా కావాలనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఉన్నది ఫాంట్స్ చూడండి, మనకి ఎలా కావాలంటే అలా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కలర్ సైజు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా, ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కలర్స్ కనిపిస్తుంది కదా, కలర్ మీద క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఏ కలర్ కావాలనుకుంటున్నారో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి కలర్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలర్ అనేది సెలెక్ట్ అయిపోయింది. లేదు మీకు వేరే విధంగా గ్రేడియంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్, గ్రేడియంట్ ఈ విధంగా కావాలనుకుంటే ఇలా కూడా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేద్దాం నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేద్దాం. నెక్స్ట్ స్ట్రోక్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, స్ట్రోక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్ట్రోక్ అంటే సైడ్లో చూడండి ఇక ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వద్దనుకుంటే లైట్లో పెట్టుకోవాలంటే పెట్టుకోండి. నేను లైట్గా పెట్టుకుంటున్నాను. ఓకే, ఒపాసిటీ అంటే సైజు కనిపించకుండా పోతుంది ఫ్రెండ్స్. ఒపాసిటీ అంటే బ్రైట్గా ఉండకుండా తగ్గుతూ ఉంటుంది. సో నేను ఒపాసిటీ ఫుల్ అనేది పెట్టుకోవాలి. బ్లెండ్ అవసరం లేదు. షాడో, నెక్స్ట్ షాడో. మీకు షాడో కావాలనుకుంటే షాడో కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ యొక్క షాడో చూడండి పెరుగుతూ వస్తుంది, తగ్గుతూ వస్తుంది. సో నేను లైట్గా పెట్టేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ ఒక టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను మన ఛానల్ టెక్ ఇన్ తెలుగు కాబట్టి టెక్ ఇన్ తెలుగు అని కొట్టేసి చూడండి కింద పెట్టేస్తున్నాను. పెట్టేసుకున్న తర్వాత కలర్ ఇది వేరే కావాలనుకుంటే వేరే కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా పెట్టుకున్నాను. కలర్, నెక్స్ట్ కలర్స్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. చూడండి మనకు కలర్ కావాలి కాబట్టి ఇప్పుడు టెక్స్ట్ ఇలా కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకు కలర్ కావాలి కాబట్టి కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, వేరే కలర్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్,
మనకి గ్రేడియంట్ కావాలంటే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో మనకు గ్రేడియంట్ వద్దు, చూడండి ఈ విధంగా కూడా టెక్స్చర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా అప్లై చేసుకోవచ్చు మనం. సో మనకు కలరే బెటర్ అనిపిస్తుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్ట్రోక్ స్ట్రోక్ మీద క్లిక్ చేసి స్ట్రోక్ అనేది పెంచుకోవాలా తగ్గించాలా అనేది చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే స్ట్రోక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కలర్ ఏ కలర్ కావాలా స్ట్రోక్ సంబంధించి కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా మనం స్క్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనకి చూడండి యాడ్ ఫోటోస్ అని ఉంది కదా, మీకు ఫోటో కావాలనుకుంటే మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే చేసుకోండి. చేసుకున్న తర్వాత టూల్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ షేప్ క్రాప్ అనేది అనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి మనకు చూడండి మీకు ఏ షేప్ ఇక్కడ షేప్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. కొన్ని షేప్స్ మీకు ఏ షేప్ ఆ షేప్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రౌండ్ షేప్ క్లిక్ చేసుకుంటాను చూడండి. మీరు ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇలా లవ్ షేప్ మీకు ఎలా కావాలనుకుంటే అలా షేప్స్ ఫ్రెండ్స్. సో నేను రౌండ్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత షేప్ క్రాప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, నేను ఎనేబుల్ ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి సేవ్ అని కనిపిస్తుంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇది గ్యాలరీలో వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుందా, సేవ్ టు మై స్టిక్కర్స్. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సేవ్ టు యువర్ ఫోటో గ్యాలరీ, ఆటోమేటిక్గా ఇది మన గ్యాలరీకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మరొకటి తయారు చేద్దాం. నేను పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మన ఛానల్ నేమ్ ఇచ్చేసేద్దాం. మనకు టెక్స్ట్ కావాలి కాబట్టి స్క్రోల్ చేసుకొని టెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. సెలెక్ట్ చేసుకొని ఓకే చేద్దాం. చేసిన తర్వాత మనకి ఏ విధంగా కావాలనేది ఇక్కడ చూడండి. సో నేను ఈ విధంగా అదే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని సైజ్ పెంచుకుందాం ఫ్రెండ్స్. పెంచుకొని కలర్ సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ కలర్ సెలెక్ట్ అయిపోయింది. గ్రేడియంట్ క్లిక్ చేద్దాం ఒకసారి. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చేద్దాం. తర్వాత స్ట్రోక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. స్ట్రోక్ ఓకే. స్ట్రోక్ ఇచ్చిన తర్వాత దీన్ని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి బార్డర్స్ కావాలంటే బార్డర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి. ఔటర్ బార్డర్, ఇన్నర్ బార్డర్, ఇదిగో ఇది ఇన్నర్ బార్డర్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఔటర్ బార్డర్ అంటే ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్. రేడియస్ మనకు ఏ విధంగా కావాలనేది, అవుట్ సైడ్ ఇన్సైడ్ టూ టైప్స్ ఉన్నాయి ఇలా. బ్యాక్ వచ్చేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు కావాల్సింది టెక్స్ట్. టెక్ ఇన్ తెలుగు ఓకే. ఇక్కడ కిందికి తీసుకొని
చూడండి మనం దీని సైజ్ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకే ఇలా పెంచుకొని స్ట్రోక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మరీ చిన్నగా అనిపిస్తుంది కాబట్టి. ఓకే ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనకు కావాల్సింది ఫ్రెండ్స్ ఓకే వేసుకోండి. చేసుకొని మనం టూల్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కావాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు అవి యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇంతవరకే సెలెక్ట్ చేసుకున్నాను, ఇంతవరకు యూజ్ చేస్తున్నాను. టూల్స్ మీద క్లిక్ చేసి షేప్ చేసుకున్నాను ఫ్రెండ్స్, షేప్ నాకు ఏ షేప్ కావాలో ఆ షేప్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫోటో కావాలంటే ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఓకే చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సేవ్ టు గ్యాలరీ, గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేస్తే గ్యాలరీలో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మనం హెచ్డి ప్రొఫెషనల్ లోగో అనేది ఇప్పుడు మన మొబైల్లోనే 5 నిమిషాల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.